నమస్కారం వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ జంఖానా గ్రౌండ్ వద్ద క్రికెట్ అభిమానుల తొక్కిసలాటపై అన్ని పత్రికలు ప్రముఖంగా కథనాలు ఇచ్చాయి ఇదే మాట జంకానా ఈ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగితే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు రైతులను కూలీలుగా మార్చే కుట్ర జరుగుతోందని వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు కేంద్రం చూస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు మేము అధికారంలోకి వస్తే తాము అధికారంలోకి వస్తే ఏ పథకాన్ని రద్దు చేయబోమని బండి సంజయ్ స్పష్టం చేశారు సాక్షి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో ప్రతిరోజు ప్రత్యేకమేను అమలు చేయాలని టీ దాంతో వాటి దాంతోపాటు టీవీ ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో లే రాష్ట్రంలోని ఇళ్ళు లేని నిరుపేదలకు పక్కా గృహాలు నిర్మించే పేదలందరికీ ఇళ్ళు పథకానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సీఎం జగన్ అన్నారు నేడు కుప్పంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించబోతున్నారు ఏపీలో ఐదు లక్షల కోట్ల రూపాయలతో జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు ఈనాడు తెలంగాణ దోపిడీదారుల ఇళ్లను బుల్డజలతో కూల్చివేస్తామని బండి ప్రజా యాత్ర నాలుగో దశ ముగింపు సభలో కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ ధ్వజమెత్తారు అతివాద సంస్థ పై కన్నీ ఎన్ఐఏ కన్నీర చేసింది పదిహేను రాష్ట్రాల్లో సోదాలు చేసి వంద మందికి పైగా అరెస్టులు చేసింది ఈనాడు ఆంధ్రప్రదేశ్ జగనన్న కాలనీలో ఇళ్ల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే సమయానికి మౌలిక వసతులు కల్పించాలని ఎట్టి పరిశ్రమ రాజీపడొద్దని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు అమరావతి విధ్వంసమే ఎజెండాగా సాగుతున్న జగన్ ప్రభుత్వం అంటూ కథనాలు ఇచ్చారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టడం అనాగరికమని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గవర్నర్కు ఫిర్యాదు చేశారు కుప్పం అష్ట దిగ్బంధం అంటూ కథనాన్నిచ్చారు నమస్తే తెలంగాణ కరెంటుపై దొంగదెబ్బ విద్యుత్ సవరణ బిల్లుపై దొడ్డిదారిన గెజిట్లు ఉచిత విద్యుత్ పథకానికి తీవ్ర విఘాతం అంటూ ఈ పత్రిక డిస్కమ్ల ప్రైవేటీకరణకు సంబంధించి కథనాన్నిచ్చింది ఎరువుల సబ్సిడీకి చెల్లు చీటి తెరపైకి పీఎం ప్రణాం పథకం సబ్సిడీ భారం తగ్గించుకునే ఎత్తుగడ వార్త పోలవరం బ్యాక్ వాటర్పై అధ్యయనం అవసరమని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖలు రాసింది రాహుల్ భారత్ జోడో యాత్రకు చిన్న బ్రేక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో రాహుల్ ఢిల్లీ వెళ్లారు తాను పోటీలో లేనని స్పష్టం చేశారు సూర్య కేసీఆర్ దేకోబాజ్ ఢోకాబాజ్ కేసీఆర్ దుకాణం బంద్ బంద్ ఖాయమని కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ ధ్వజమెత్తారు ఏజెన్సీ ప్రాంతాలు ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు నవ తెలంగాణ ఎస్సీ సప్లాన్కు ప్రణాళిక ఏదని మెరుగుపడిన దళిత బతుకులు స్టోరీ ఇచ్చారు మన తెలంగాణ పేదలను దంచు పెద్దలకు పంచు ఇదే మోడీ ప్రభుత్వ విధానమని మంత్రి కేటీఆర్ విమర్శించారు అవి అభిమానులు క్లీన్ బౌల్డ్ అంటూ జింకానాలో తొక్కిసలాడిపై కథనాన్నిచ్చారు ఆంధ్రప్రభ స్వచ్ఛ భారత్ మిషన్లో తెలంగాణకు అవార్డుల పంట వెలుగు స్పాట్ క్యాన్సిల్ అయిందా డబ్బులు గోవిందా ధరణిలో కట్టిన పైసలు వాపస్ ఇవ్వని సర్కార్ అంటూ స్టోరీ ఇచ్చారు మునుగోడు ఉప ఎన్నికకు బీజేపీ స్టీరింగ్ కమిటీ వేసింది దానికి చైర్మన్గా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామిని నియమించారు మెట్రో పిల్లర్లపై అనుమతి లేకుండా రాజకీయ నాయకులు పోస్టులు అతికిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మెట్రో ఎండీ ఎన్విఎస్ రెడ్డి హెచ్చరించారు ప్రజాపక్షం దో దొడ్డిదారిన నల్ల చట్టాల అమలుకు కేంద్రం సర్కం ప్రయత్నిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనమని సాంశీరావు విమర్శించారు డక్కన్ క్రాన్కెల్ తెలంగాణలో యూపీసీఎం యోగి తరహా పాలన అవసరమని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు హిందూ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యాలయాలు సభ్యుల నివాస నివాసాల్లో ఎన్ఐ అధికారులు సోదాలు చేసి పలువురిని అరెస్ట్ చేశారు టైమ్స్ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల ఒక వ్యక్తికి ఒకే పదవి అని కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు హన్సిండియా దేశవ్యాప్తంగా పదిహేను రాష్ట్రాల్లో తొంభై మూడు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించి నూట ఆరు మందిని అరెస్ట్ చేశారు ఇండియన్ ఎక్స్ప్రెస్ దేశంలో మతసాహనాన్ని పెంపొందించడానికి గాను గత కొన్ని వారాలుగా ముస్లిం మేధావుల ముస్లిం మేధావులతో మంత్రాలు జరుపుతున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఢిల్లీలోని ఒక మసీదును మదర్సాను సందర్శించారు తెలంగాణ టుడే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం విద్యుత్ పంపిణీ రంగాలను ప్రైవేటుపరం చేస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు